वेलकम टू चरण फार्मिंग यूट्यूब चैनल सो फ्रेंड्स विषय नीन प्रति सारी वीडियो चपेटू खचित न्यूट्रिन्स वेसको चपड़े जरूरत यह न्यूट्रिन्स वेसकड़ों बोरा मैग्नीशियम वेसको वाल मन को उपयोग यह कांडम दश नीचे कोम्मल वरक मंची दृढ़त्म कल मोकल दाने द्वारा वंगोक स्टाडर्ड उ पोलों फ्लवर्स रहा चाल आस्कार उ मिप पोलना यह फिफ्टीन डेस्कोस खचित न्यूट्रिन्स वेसको मनस की यदि प्रोटीन न्यूट्रिन्स अंदमो मोकल को आधे न्यूट्रिन्स मन अच्छी अपड़े मन मिप पट में मन अ आशं फल मन जरूरत इपू पुर मंदू मंदल का न्यूट्रिन्स खचित स्प्रेसको रेप नीचे चाल रोज मरचिपोना रेप नीचे चेपाली पदे पद का मूड सारे स्प्रेस वेपन वेको అంటే ఒక 20 డేస్ కు ఒకసారి ఖచ్చితంగా మీరు వేపరుని వేసుకోండి. వేపరుని వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ యొక్క తామర పురుగు గుడ్డు దశ అనేది ఏముందో మనం నివారించుకోవాలితము చాలా తక్కువలోనే 10,000 ppm దొరికితే మీరు ఖచ్చితంగా వేసుకోండి. వేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం ప్రతిసారి చెప్పినప్పుడు ఈవినింగ్ పూట సాయంత్రం పూట మందు స్ప్రే అని చెప్తున్నాము. మనం సాయంత్రం పూట అయితే స్ప్రే చేయడానికి వచ్చామంటే ఇంకా ఒక 2 ట్యాంక్స్ కొడితే మన పొలం అయిపోతుంది. సో ఫ్లవర్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయండి. న్యూట్రిన్స్ కొట్టుకోవడం వల్ల ఈ న్యూట్రిన్స్ లో మనకి సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, తర్వాత ఈ పిల్లర్స్ స్టెబిలైజర్స్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క బాగా ఫ్లవర్స్ రావడానికి అయితే యూస్ అవుతుందండి. మనం ఈ యొక్క క్రాప్ మ్యాక్స్, క్రాప్ ఎనర్జీ, బిర్లాను, బయోవిటా ఇవన్నీ సముద్ర బీతో నాచుతో తయారు చేసినవండి. ఇవన్నీ చాలా ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి. ఇవి కొట్టుకోవడం వల్ల మనకు బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల అయితే ఆటోమేటిక్గా పొలంలో ఫ్లవర్ అయితే వస్తుంది. ఈ ఫ్లవర్స్కి మనము ఇప్పుడు మందులు కొడుతున్నాం కదండి, మనము ఈ తామర పురుగు నల్లికంది మందులు. సో ఈ యొక్క పురుగు మందులు ఏవైతే కొట్టుకుంటామో అప్పుడైతే మనకు కాపు అయితే బాగా సెట్ అవుతుందండి. సో ఇదే మన పొలము ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. పట్టినాడు కాయలు కూడా పట్టినాయండి ఓ మాదిరిగా. మరి అంతగానే చెప్పేంత ఏం లేదు. ఈ న్యూట్రిన్స్ వేసుకొని మొక్క బాగున్నప్పుడే మనకి ఈ యొక్క కిరణజన సమయక్రియ బాగా జరుగుతుంది. దాని ద్వారా మనము ఈ మొక్కకు పోషకాలు బాగా అందించడం అవుతామండి. సో ఈ విధంగా పట్టింది. ఇది డబ్బీ వెరైటీ. ఈ డబ్బీ వెరైటీకి చాలా రేర్గా అండి కాయ పట్టడం అనేది. మన సీడ్ వెరైటీ లాగా పట్టుకోదు ఇది. వీటికి ఎక్కువ మందులు స్ప్రే చేయాలి, ఎక్కువ ఖర్చు వీటికి. ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ వీటిని అయితే మనము ఈ మన ఏరియాలో పండిస్తుంటారండి రైతు సోదరులు. సీడ్ కూడా పెడుతుంటారు. సో పట్టిన చోట ఈ విధంగా పట్టిందండి ఒక్కో చెట్టుకి. మనం ఈసారి ఎందుకంటే వెనకాల నుంచి కొద్దిగా లేట్గా పెట్టుకున్నామండి. మనము స్టార్టింగ్లో మనకు డబ్బీ ఫస్ట్లో నాటుకోలేదు, తర్వాత నారు తెచ్చి పెట్టుకున్నాము. ఫస్ట్ నాటిన మొక్కలకు అయితే కాయలు బాగానే కాసినాయండి, పర్లేదు. ఇప్పుడు వెనకాల నుంచి వచ్చిన చెట్టు బాగా గ్రోత్ వచ్చినాయి, కాపు కూడా బాగా కాస్తున్నాయండి. సో ఇదేనండి మన పొలము. నేను ప్రతిసారి నేను చెప్పే మందు స్ప్రే చేసే ముందు మీకు వివరిస్తున్నాను. నేను ఏదైతే స్ప్రే చేసినా చెప్తున్నాను మీకు. అవైలబుల్గా ఏమున్నాయో ఆ మందుల గురించి అయితే మీకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తున్నానండి. నాకు యూజ్ ఏమంటే మీరు మందులు కొట్టుకొని డెవలప్ అవ్వాలనేది నా ఆశ అండి. ఇంతకు మించి ఏం లేదు. ఓకే అండి, నేను చెప్పిన వీడియో ప్రతి ఒక్కటి మీరు స్క్రిప్ట్ కానీ చూసుకోండి. అప్పుడైతే మీకు విషయం ఖచ్చితంగా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. సో మీరు పూర్తి వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్.